యోగి ఆదిత్యనాథ్ వే ఆఫ్ పరిపాలన ఒకటేంటంటే అసాంఘిక శక్తుల విషయంలో ఉపేక్షించకపోవడం రౌడీలని ఫ్యాక్షనిస్టులని సరే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షనిస్టులను అయితే ఏమీ చేయలేకపోయారు పార్టీలు మారినటువంటి సందర్భంలో కొంత మార్పులు ఉంటున్నాయి తప్పించి బట్ రౌడీజం నియంత్రణలో మాత్రం ఇంతకుముందు నేను చెప్పాను చంద్రబాబు గారు ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయడం అన్నటువంటిది ఉపయోగపడింది మంచి మంచి ఆఫీసర్లని పెట్టి రౌడీయిజం అనేటువంటి దాన్ని గట్టిగా తొక్కడంలో మాత్రం సక్సెస్ అయ్యారు సరే మళ్ళీ ఆ తర్వాత కాలంలో పెంచే ప్రయత్నం మొన్నటిసారి అయితే జరిగింది అది పక్కన పెట్టేద్దాం అయితే ప్రజలైతే ఇప్పుడు రౌడీలకు భయపడేందుకు సిద్ధంగా లేకపోవడం అన్నటువంటి కొంతవరకు సంతోషదాయకం అయితే ఇక్కడ ఈ ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి వాళ్ళు సమాజ్వాది బహుజన్ సమాజ్ పార్టీ టైంలో పాతుకుపోయి ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసి భవనాలకు భవనాలు కట్టినటువంటి వాళ్ళు ఈ భవనాలతో సహా కూల్చేయడం రౌడీని అరెస్ట్ చేయడం వేరు కొట్టడం వేరు కాల్చేవతలు పడేయడం లేదంటే భవనాలు వాళ్ళ ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకుని జైళ్ళల్లో పెట్టడం ఇది చేశారు యోగి ఆదిత్యనాథ్ సరే అక్కడ కంట్రోలు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటన్నది నెక్స్ట్ ఎలక్షన్లో చూడాల్సి ఉంది ఇటుపక్కన అస్సాంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు హేమంత్ శర్మ అదే పని చేస్తున్నారు గత రెండు మూడు నెలల్లో జరిగినటువంటి టోటల్గా నిన్న మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పదిహేను ఎన్కౌంటర్లు జరిగినాయి అసాంఘిక శక్తులు ఎవరైతే ప్రజల మీదన అరాచకాలు చేసేవాళ్ళు ఉంటున్నారు కాల్చి అవతల పడేయడం అనేటువంటి కార్యక్రమానికి తను కూడా ఓ రకంగా చెప్పాలంటే యోగి బాటలో ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతోంది ఈ ఫార్ములా వర్కౌట్ అవుద్దా లేదనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి